మీలాంటి ఆర్టిస్టులు తెలుగు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటారు, కానీ ఆడియో ఫంక్షన్స్లో మనం చూస్తుంటాం తెలుగు వచ్చిన సీనియర్ మోస్ట్ హీరోలు కానీ సీనియర్ మోస్ట్ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ స్పీచ్లు మాట్లాడమంటే తెలుగు కాకుండా ఇంగ్లీష్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీని గురించి మీరేమంటారు? అది వాళ్ళు రాకుండా నేనేం చేయను. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటంటే నా స్టైల్ అంటావు, లేకపోతే నువ్వు మీ ఛానల్ వాళ్ళు చెప్పారంటే లేకపోతే నా ఉద్యోగం ధర్మం అని. అలాగే వాళ్ళు ఏది నేనేం చెప్తాను దాన్ని తెలియదా. అందుకనే మన తెలుగు సినిమా ఈ రోజున తెలుగు సినిమా కాదు రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే నిద్రపోయేవాడిని లేపగలవు, నిద్ర నటించేవాడిని ఏం చేస్తావు చెప్పు. అలా మాట్లాడకూడదు అని నువ్వు అడుగుతున్నావు, అలా తెలియదు ఆ విషయం. నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి పోట్లాడుతున్నా ఇవాళ సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా. నా మీద ఊరికే పరభాషాలన్నీ మీద పడతాడు అది ఇది అని నన్ను అంటారు, తప్పు అది. నేను పరభాష వాళ్ళని ఎప్పుడే ఉన్నాయి, పరభాష నటులను అసలు అన్నాను, నేను పరభాష వాళ్ళు ఎందుకంటాను. నటులను తీసుకురావద్దని నేను అన్నా, నీకు దమ్ముంది అనుకో నజీర్ సార్ని పట్టరండి, నానా పటేకర్ని పట్టరండి, అమితాబ్ బచ్చన్ పట్టరండి, అమరేష్ పుట్టిన పట్టుకొచ్చారు ఓకే, వాళ్ళ దగ్గర నౌకర్ వేషం ఏమన్నా వేస్తాను నాకే భయం లేదు. ఇప్పుడు మన మోహన్ లాల్ గారు వచ్చారు ఓకే, వాళ్ళందరూ వాళ్ళు ప్రపంచ ఖ్యాతి గాంచినటువంటి నటులు వాళ్ళ వాళ్ళ రంగాల్లో. అలాంటి వాళ్ళని వేసామంటే అర్థం ఉంది. జక్రా బుక్రా గారిని పట్టుకుని వచ్చి వాళ్ళకి ఏదో పెద్ద డబ్బులు ఇచ్చేసి హోటల్స్ గెటల్స్ మెయింటైన్ చేసి మమ్మల్ని వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచబెట్టి ఆ మాత్రం యాక్టింగ్ మన తెలుగు వాడు చేయలేరా? అది నేను చెప్పేది వాళ్ళని వద్దంటాను. అంతేగాని ఊరికే నేను ఇట్లా మాట్లాడానుకోండి దీనికి ఏదో దాన్ని యాడ్ చేసి ఇటు చేసి మీ ఛానల్స్ వాళ్ళు ఏదో చెప్తారు. ఒక రోజు ఇంటర్వ్యూ జరిగితే ఇలా అన్నాను, మొన్న సినిమా పేరు కానీ అసలు ఏం ఎత్తలేదు, మన సినిమాలో మమ్మటిగా మన మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు అని చాలా బాగా చేశాడన్నారు. ఆయన చేయకపోవడం తప్పే, ఆయన ఏంటి ఆయన ఎందుకు చేయలేడు, ఆయన గొప్ప నటుడు, ఆయన చెప్పితే ఎవడు చేస్తాడు, ఆయన ఒకడే రైటే అంటే తెలుగు వాళ్ళు ఎవరు చేయలేదనా అన్నాను. పొద్దున్నే ఛానల్కు అలా జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త ఏమన్నా అన్నాను ఆ మాట, అలా ఉంటుంది. అందుకనే ఛానల్స్ అంటే నాకు కూడా కోపం భయం, ఎందుకు వీటికి మనం ఇచ్చే సుఖం ఏమని చెప్పండి. ఊరికే బ్యాడ్ న్యూస్ ఎక్కువ, ఇప్పుడు టీవీ పెట్టుకుంటే 15 నిమిషాలు వార్త అంటే 12-13 నిమిషాలు ఊరికే యాక్సిడెంట్లు చావులు వీటి గురించి ప్రేమ గొడవ ఇవి చెప్తారు తప్ప ఇవి చెప్పడం. చెప్పేది ఏంటంటే ఊహించుకుని మనకి ఓ ఇలా జరిగిందా అని తెలుసుకోవడం వేరు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం తప్పు. నాకేం తెలిసింది మనం ఊహించుకుని మన ఇప్పుడు అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు ఎవరు చూడలేదు. ఇప్పుడు అయ్యప్ప దేవాలయం ఎందుకు ఆ కాంట్రవర్సీ, వాళ్ళు మనకి మంచి చెడ్డని నేను అన్ను ఏది మంచి మీకు తెలీదా? మరి నా చిన్నతనాల నుంచి ఉంది అయ్యప్ప అధ్యక్ష మరి ఫాలో అవుతూనే ఉన్నారు, ఇవాళ ఎందుకు వచ్చింది ఆ గొడవ, ఎందుకు రావాలి అసలు? ఎవరు ఆడవాళ్ళు ఎవరు గొడవ చేయట్లేదు, ఎవరో ఏదో ఇప్పుడు హిందూయిజం అంటే పనికిరాని వాళ్ళు ఏదో మొత్తానికి వాళ్ళు గొడవ చేయటం తప్ప జనరల్గా ఎవరు ఆడే ఆడవాళ్ళు కానీ ఎవరు రావట్లేదు. కాదు సుప్రీంకోర్టు చెప్పిందండి, ఆ సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి? అది రాజ్యాంగానికి సంబంధించిన సుప్రీంకోర్టు అంటే అది తప్పుగా ఆచారాలు పాటించాలి అని చెప్తారా? నువ్వు ఏ తీర్పుకి వెళ్ళినా కానీ సర్వమాన సౌభ్రాతత్వం ఉండాలి, కులాలు మతాలు ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి అని చెప్తాయి. సుప్రీంకోర్టు చెప్పిందంటే సుప్రీంకోర్టు చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావా? చేయలేం కదా, కొన్ని సుప్రీంకోర్టు చెప్పినవన్నీ అన్నీ చేయలేం కానీ సార్. వాళ్ళ వాళ్ళ భావన వాళ్ళు చెప్తారండి, ఆచారాలు వేరు కోర్టులు వేరు కదా. ఇది ఇక్కడ ఏంటంటే ఒక నిష్టకి ఒక ఆచారానికి సంబంధించినటువంటి టెంపుల్ ఇది గుడి. అయ్యప్ప అనేది బ్రహ్మచారి, ఏదో ఆయనకి ఏదో ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దాన్ని ఊరికే ఇది చేసి ఇప్పుడు ఏదో అంటే కొంతమంది జర్నలిస్టులు లేడీ జర్నలిస్టులు అక్కడ పోయే ప్రయత్నం చేశారు, పోలీసులు అడ్డుకుంటున్నారు. నేను చెప్పేది అడ్డుకున్నారు దాచారు ఏమో మనకి ఎందుకు చెప్పండి, నా ప్రకారం అయితే అనవసరం ఎందుకు ఆ గొడవ, దానివల్ల ఎవరికి నష్టం చెప్పండి, రైట్? దానివల్ల ఎవరికైనా నష్టం వస్తుందా? ఇప్పుడు అయ్యప్ప దీక్ష అయ్యప్ప దీక్ష తీసుకున్నా ఎవరైనా నష్టపోతున్నారు? అలాగే ఇప్పుడు తిరుపతి దేవస్థానం దాని మీద కాంట్రవర్సీ ఎందుకు, అలాగే అమ్మవారి దుర్గ గుడి వాటి మీద ఎంపైర్ ఎందుకు, ఆ కాంట్రవర్సీలు ఎందుకు చెప్పండి.